Hi, good evening friends, all of you, please uh, join as soon as possible, now we are uh, start the session, class 5th, so please join as soon as possible. Still, I was waiting for uh, your response. Good evening, all of you. Good evening, Samson Mitrigaru. Good evening, and praise the Lord. Thank you for uh, joining with us. Please share this link to your uh, WhatsApp groups and WhatsApp statuses, put in the message. అండ్ హెల్ప్ దెమ్ టు రీచ్ కమాన్ ఫాస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు ఈ యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫాస్ట్గా మీరంతా జాయిన్ అయితే మనము ఒక సెషన్ని స్టార్ట్ చేసుకుందాము సో మీరందరూ ఫాస్ట్గా జాయిన్ అవ్వాలి ఈరోజు మనము డి మేజర్ స్కేల్ డి మేజర్ స్కేల్ మనము నేర్చుకుందాము డి మేజర్ స్కేల్ నోటేషన్ విత్ హోమ్ కార్డ్స్ సో ఈ యొక్క లింక్ని మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఆ యొక్క గ్రూప్స్లో కాని ఉన్నీ మీ యొక్క వాట్సాప్ మెంబర్స్ ఎవరెవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వారందరికీ షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క క్లాస్ని మనము ఆ యొక్క ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాము ఫాదర్ అండ్ హెవెన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఎనదర్ ఆపర్చునిటీ టు టీచ్ కీబోర్డ్ క్లాసెస్ బేసిక్స్ సో హెల్ప్ దెమ్ టు లెర్న్ ఈజీలీ అండ్ గివ్ యువర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు టీచ్

నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్గా షేర్ అయితే చేయండి ఎందుకంటే చాలామంది యొక్క క్లాసెస్కి కొంచెం దూరంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి రీచ్ రీచ్ అందక సో ఎవరెవరైతే జాయిన్ అయ్యారు యొక్క లైవ్లో వారు ఆ యొక్క లింక్ని ఇమ్మానియల్ రాజ్ పాస్టర్ గారు ప్రైస్త లాడ్ గుడ్ ఈవినింగ్ ఐజక్క రిచార్డ్స్ ప్రైస్త లాడ్ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ Please uh, share this link to your friends, to your WhatsApp groups, and to your uh, social media. That is the best way to spread this opportunity to others. So, Mirandaru Sahakarin Chali, Krishna Modugu praise the Lord, brother. Thank you for joining with us. Thank you so much for uh, your joining. Thank you so much. Welcome back. దోస్ హూ ఆర్ ఆల్ జాయినింగ్ దోస్ ఊఆర్ ఆల్ రెడీ to జాయినింగ్ ప్లీజ్ జాయిన్ as సూన్ as పాసిబుల్ థ్యాంక్ యూ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అస్ వెరీ గుడ్ evening all of యూ థ్యాంక్ యూ సో మచ్ మీరంతా ఈ యొక్క ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీను లైవ్ పెట్టేటువంటి సమయంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రశాంత్ ప్రైస్తలాడ్ బ్రదర్ వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ దిస్ లింక్ టు యువర్ వాట్సాప్ గ్రూప్ ఆర్ పుట్ ఇట్ ఇన్ యువర్ వాట్సాప్ స్టాటసెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ అయినటువంటి క్లాసెస్ ఎక్కువ క్లాసెస్ ఎందుకంటే బయట ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్లోకి మీరు వెళ్ళినప్పటికీ పర్ మంత్లీ థౌజండ్ రూపీస్ తీసుకుంటూ వీక్లీ టూ క్లాసెస్ మాత్రమే తీసుకుంటారు అక్కడ చెప్పేది కూడా బేసిక్స్ ఇలా ఏ నోటేషన్ హోమ్ కార్డ్స్ ఇంకా ఇన్వర్షన్స్ చెప్పరు కానీ మన దగ్గర ఇన్వర్షన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీకు అందరికీ సో మీరు ఈ యొక్క అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి జోషప్ వినుకుండా బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ విత్స్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ షేర్ దిస్ లింక్ టు యువర్ ఫ్రెండ్స్ ఒకవేళ యొక్క లైవ్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే వాళ్ళు కూడా యొక్క క్లాస్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది సో మీరంతా నేను మీకు ఎలా అయితే రీచ్ అయ్యానో అలా మీ ఫ్రెండ్స్కి యొక్క లింక్ని రీచ్ చేయండి అటెంటివ్గా క్లాస్లో మీరు పార్టిసిపేషన్ చేయండి అప్పుడే మీరు కీబోర్డ్ నేర్చుకోగలరు మీరు టైం స్పెండ్ చేయక ప్రాక్టీస్ చేయక కీబోర్డ్ నేర్చుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు నర్సరావుపేట దేవాస్టుడియో ప్రైజ్ తల్లాడు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ప్లీజ్ షేర్ దిస్ లింక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఒక స్ట్రీమ్కి ఈ యొక్క లైవ్ స్ట్రీమ్కి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ ఈ యొక్క లింక్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము మరలా టైం వేస్ట్ చేసుకో చేసుకోకుండా మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము మరి ఎంతకాని వెయిట్ చేసినా కొంతమంది జాయిన్ అవుతున్నారు మరలా క్విట్ అవుతున్నారు సో అలాంటి ఇబ్బంది రాకుండా మనము ఒక టైం వేస్ట్ చేసుకోకుండా క్లాస్ని ఓకే బ్రో ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అలా స్పందించండి నేను అడిగేటువంటి యొక్క క్వశ్చన్స్కి మీ యొక్క స్పందన లేదంటే నేను చెప్పేటువంటి ఎక్స్ప్లనేషన్ మీకు అర్థం అవకపోయినా మరలా అడగండి అడిగితే నేను డెఫినెట్లీ సెకండ్ టైం రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అందును బట్టి మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వండి సో ఇది లైవ్ క్లాసు నేను జూమ్లో ఎందుకు పెట్టట్లేదంటే కొంతమంది లేట్గా జాయిన్ అవుతున్నారు కొంతమందికి లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు నెక్స్ట్ లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి ముందు జరిగేటువంటి ఆ క్లాసు మిస్ అయిపోతున్నారు నాని బాబు థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ విత్స్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ప్లీజ్ షేర్ దిస్ లింక్ మనము ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాము యాక్చువల్లీ నిన్న మనం నేర్చుకున్నది షీ షార్ప్ మైనర్ స్కేల్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము సి మేజర్ స్కేల్ నుంచి స్టార్ట్ చేసాము సి మేజర్ స్కేల్ నేర్చుకున్నాము సి మైనర్ స్కేల్ కూడా నేర్చుకున్నాము తర్వాత షీ షార్ప్ మేజర్ స్కేల్ నేర్చుకున్నాము తర్వాత నిన్న షార్ప్ మైనర్ స్కేల్ నేర్చుకున్నాము సో మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి నెక్స్ట్ స్కేల్ ఏంటంటే డి మేజర్ స్కేల్ ఇందులో డి నోట్ అందరూ ఐడెంటిఫై చేస్తున్నారు కదా ఆ యొక్క డి నోట్ ఎక్కడ ఉంటుందో మీకు మీకు ఎవరికైనా ఆ యొక్క డి నోట్ తెలియకపోతే కామెంట్ చేయండి నేను మరలా ఆ యొక్క నోట్ని నేను చూపిస్తాను ఏ ఆక్టేవ్లో అయినా సరే ఆ నోటు దాని పేరు డి సో మీరు ఆ యొక్క నోట్స్ని ఆ యొక్క ఈ నోట్లు ఉన్నాయి కదా ఒకటి ఇలా అట్ల మీరు ఐడెంటిఫై చేయాలి ఏది సి షార్ప్ ఏది సి మేజర్ అని అలా మీరు ఐడెంటిఫై చేసినప్పుడే మీకు అర్థమవుతుంది ప్రైస్తు బ్రదర్ రూబెన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పేటువంటి యొక్క విధానము మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సతీష్ హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ గాడ్ బ్లెస్ యూ మనం ఈరోజు నేర్చుకోవాల్సింది డి మేజర్ స్కేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డి మేజర్ స్కేల్కి ఏ ఏ నోట్స్ పడతాయో ఆ నోట్స్ నేను చెప్తాను దాంతోపాటు నొటేషన్ నొటేషన్ చెప్తాను ఎట్ ద సేమ్ టైం మనము నేర్చుకోవాల్సినవి నొటేషన్తో పాటుగా హోమ్ కార్డ్స్ డి మేజర్ స్కేల్ తాలూకా హోమ్ కార్డ్స్ కూడా మనము యాజ్ యూజువల్గా నేర్చుకోవాలి సో ఇంకా ఎవరైనా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కీబోర్డ్ నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన కానీ ఆ యొక్క దృక్పథం కానీ ఉన్నట్లయితే వారి యొద్దకు ఈ యొక్క లింక్ని మీరు వారికి షేర్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు ప్రైస్ లాడ్ బ్రదర్ వాసు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ గాడ్ బ్లెస్ యూ మీరు మీరంతా నాకు సహకరిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను లైవ్ పెట్టినగానే వెంటనే మీరంతా స్పందించి జాయిన్ అవుతూ నేర్చుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని కాక ప్రైస్ లాడ్ ప్రైస్ లాడ్ మోసెస్ క్రిస్లిన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీరు ఎలా నన్ను ఎంకరేజ్ చేస్తే నేను హాయ్ రవితేజ హాయ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ దోస్ ఓవర్ ఆల్ జాయినింగ్ దోస్ ఓవర్ ఆల్ వాచ్ ది స్ట్రీమ్ వన్స్ అగైన్ నేను మీ అందరికీ యొక్క సమయంలో మీకు కృతజ్ఞతలు తెలుపు తెలుపుచున్నాను ఎందుకంటే నేను లైవ్ స్ట్రీమ్ పెట్టంగానే మీరంతా మీరంతా రెస్పాండ్ అయ్యి ఆ యొక్క లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవుతున్నందుకు ధన్యవాదములు ప్రైస్ అలాడ్ ప్రైస్ అలాడ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ వితౌట్ వేస్టింగ్ టైం వీఆర్ గోయింగ్ టు ద క్లాస్ నౌ వీఆర్ డిస్కస్ అబౌట్ డి మేజర్ స్కేల్ సో ఎవరికైనా డి నోట్ తెలియకపోతే అడగండి నేను చూపిస్తాను ఆ నోట్ని మీకందరికీ తెలిస్తే వెల్ అండ్ గుడ్ నా వీ గోయింగ్ టు ద డి మేజర్ స్కేల్ మీకు నోట్స్ మరలా గుర్తు పెట్టుకోవడానికి కోసం నేను మరలా ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఇది సి షీషార్ డి డిషార్ ఈఎఫ్ ఎఫ్షార్ జీ ఏ ఏషార్ నెక్స్ట్ బి ఆ తర్వాత సెకండ్ ఆక్టివ్ అంటే నెక్స్ట్ ఆక్టివ్ నెక్స్ట్ ఆక్టివ్ల మళ్ళీ స్టార్టింగ్ సి నుంచి అలా మనము సి షీ షార్ప్ అంటే సి సి మేజర్ సి మైనర్ నేర్చుకున్నాము తర్వాత షీ షార్ప్లో ఉండేటువంటి సి షార్ప్ మేజర్ షీ షార్ప్ మైనర్ నేర్చుకున్నాము ఆ నాలుగు స్కేల్స్ విత్ నోటేషన్స్ విత్ హోమ్ కార్డ్స్ నేర్చుకున్నాము కాబట్టి మనము వాటి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఆ యొక్క నోటు ఏదంటే ఇవ్వండి డి నోట్ దీన్ని మనము డి కింద పరిగణిస్తాము దీన్ని డి నోట్ ఈరోజు నేర్చుకుంటుంది మనము డి మేజర్ స్కేల్ డి మేజర్ స్కేల్ తాలూకా నోటేషన్ నేను చెప్తాను ఎవరైనా బుక్స్ బుక్ పెన్ ఉంటే మీరు తీసుకొని రాసుకోండి నోటేషన్ చెప్తాను డి అంటే డి నోట్ తర్వాత ఈ హైబ్రో ప్రైస్ లాడ్ థ్యాంక్ యూ

నొటేషన్ అనమాట నొటేషన్కి పడేటువంటి ఆ యొక్క నోట్స్ నేను ప్లే చేసి ఆ యొక్క నోట్ని నేను చూపిస్తాను మీరు జాగ్రత్తగా చూడండి నేను తమ్ మామూలుగా ఫస్ట్ చూపుడు వేలతో చూపిస్తాను తర్వాత ప్లే చేసేటప్పుడు యాజ్ యూజువల్గా ఫింగరింగ్ ఎలా అయ్యాలో నేను చూపిస్తాను ఇది డి ఈ షార్ జీ

ఇది డి మేజర్ తాలూకా నోట్స్ నేను మీకు ఫింగరింగ్ చూపిస్తాను అలా ప్లే చేయాలి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి డి మేజర్ తాలూకా స్కేలు నేను మళ్ళా పాడుతూ ప్లే చేస్తాను చూడండి ఇలా మీరు పాడుతూ ప్రాక్టీస్ చేయాలి మీరు ఎప్పుడైతే పాడుతూ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి లేదంటే చాలా లేదంటే చాలా కష్టంగా ఉంటుంది నేర్చుకోవడానికి సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతిసారి కూడా పాడుతూనే ప్రాక్టీస్ చేయాలి మీరు పాడకుండా ప్రాక్టీస్ చేస్తాము అంటే మీకు ఆ యొక్క సౌండ్ సెన్స్ అనేది మీకు బ్రెయిన్లో ఫీడ్ అవ్వదు మీకు ఆ బ్రెయిన్లో ఆ సౌండ్ సెన్స్ ఎప్పుడైతే ఫీడ్ అవుతుందో స్కేల్ని కనిపెట్టడము చాలా ఈజీ అవుతుంది అందును బట్టి మీరు సిగ్గు పడకండి సిగ్గు పడకుండా ప్రాక్టీస్ చేయండి పాడుతూ ప్రాక్టీస్ చేయండి నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానో మీరు కూడా అలానే ప్రాక్టీస్ చేయండి చూడండి మళ్ళా రింగ్ ఫింగర్ తో అలా మీరు పాడుతూ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఫిఫ్టీ టైమ్స్ స్లోగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇంకొంచెం స్పీడ్ పెంచి మీరు ఆ యొక్క నొటేషన్ ప్రాక్టీస్ చేయండి అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొంతసేపటికి మీకు అలవాట పడిపోతాయి ఆ యొక్క ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాగా మీకు అలవాటు అయిపోద్ది అలా మీకు అలవాటు అవుతుంది ఎప్పుడు మీరు పాడుతూ ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు పాడుతూ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ సార్లు ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే మంచి కీబోర్డ్ ప్లేయర్గా మీరు ప్లే చేయగలరు ఎందుకంటే మీకు ఆ నొటేషన్ ఆ యొక్క నోట్స్ ఏ ఏ పడుతున్నాయో డి ఈ ఎఫ్షార్ప్ జీ ఏ షార్ప్ డి మరలా డి షార్ప్ బి ఏ నెక్స్ట్ జీ ఎఫ్షార్ప్ ఈ డి ఈ నోట్స్ ఈ నోట్స్ని మీరు బై హార్ట్ చేయాలి ఈ నోట్స్ మీరు హార్ట్ చేయకపోతే ఆ యొక్క నోటేషన్ మీకు తెలియదు మీకు నేను చెప్పాను ఒక పాట ఒక స్కేల్లో మనకి ఐడెంటిఫై అయితే ఐదర్ ఇట్ ఈజ్ మైనర్ స్కేల్ ఆర్ మేజర్ స్కేల్ అది షీ షార్ప్ మేజర్ అవన్యండి షీ షార్ప్ మైనర్ అవన్యండి డి మేజర్ అవనాయండి డి మైనర్ అవ్వనండి ఏ స్కేల్ అయినప్పటికీ మనము ఆ యొక్క నోటేషన్ గుర్తుంటే పాట మొత్తము ఆ నోట్సే ఉపయోగపడతాయి ఇప్పుడు డి మేజర్ స్కేల్లో ఒక పాట ఐడెంటిఫై అయ్యింది ఏం పాట ఇది డి మేజర్ స్కేల్ ఈ మేజర్ స్కేల్లో ఒక పాట ఐడెంటిఫై అనుకోండి అప్పుడు పాట మొత్తము ఈ నోట్స్లోనే ఉంటుంది పాట మొత్తము ఏ నోట్స్లో ఉంటుంది బయటికి వెళ్ళదా అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని నోట్స్ ఉపయోగపడుతుంటాయి ఆ యొక్క పాట్స్ పాటలను బట్టి అంతేగాని ఈ యొక్క నోట్స్ మాత్రం చేయించవ్వవు అందును బట్టి డిమేజర్ స్కేల్లో పాట ఐడెంటిఫై అవ్వగానే మీకు ఈ నోట్స్ మీ మైండ్లోకి వచ్చేయాలి ఇలా మీకు ఆ యొక్క బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి అలా ఫీడ్ అయిపోయినప్పుడే మీరు ఆ యొక్క నొటేషన్ని ప్లే చేయగలరు నెక్స్ట్ పాటలు కూడా మీరు ప్లే చేయగలరు ఆ నొటేషన్ మీకు గుర్తుండాలంటే మీరు ఇప్పుడే బై హార్ట్ చేసేయాలి ఇది డి ఈ జి ఏ బిషార్ప్ డి డి సిషార్ బి ఏ జీ ఎఫ్షార్ ఈ డి అలా మీరు ఆ నోట్స్ని గుర్తుపెట్టేసుకోవాలా ఆ నోట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీరు బైహార్ట్ చేయండి నెక్స్ట్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఒక ఫిఫ్టీ టైమ్స్ స్లోగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఒక ఫిఫ్టీ టైమ్స్ మీడియం ఫాస్ట్లో ప్రాక్టీస్ చేయండి తర్వాత మీకు ఫాస్ట్గా ప్లే చేయగలుగుతున్నాము అనుకుంటే కొంచెం ఫాస్ట్గా అంతే కానీ మీరు లయబద్ధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే వినడానికి చాలా మెలోడియస్గా ఉండాలి మీరు వినడానికి వినిసొంపుగా ఉండేటట్టు ప్లే చేయాలి అంతేగాని మీరు మీకు నచ్చినట్టు ప్లే చేయకండి అవసరమైతే స్లోగా ప్రాక్టీస్ చేయండి చూడండి చేయగలిగితే ఫాస్ట్గా ప్లే చేయండి అంతేగాని నేను స్టార్టింగ్ నుంచే ఫాస్ట్గా ప్లే చేసేసి నేను వ్యాగ్గా నేర్చేసుకోవాలంటే కుదరదు ఆ యొక్క నోట్స్ ఈ డి నుంచి ఈ నోట్కి మీరు ఎంత టైం అయితే తీసుకుంటున్నారో ఎట్ ద సేమ్ టైం ఈ నోట్ నుంచి ఎఫ్ షార్ప్ నోట్ దాకా మీరు అంతే టైం తీసుకోవాలి చూడండి నెక్స్ట్ ఎఫ్షార్ప్ నుంచి జీకి కూడా అంతే టైం తీసుకునేటప్పుడు మాత్రమే ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క అవుట్పుట్ సౌండ్ చాలా మెలోడీగా ఉంటుంది అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా చాలా వినుసొంపుగా ఉంటుంది అలా మీరు ప్రాక్టీస్ చేయండి ఇది నొటేషన్ దేని నొటేషను డి మేజర్ స్కేల్ నొటేషన్ ఈ యొక్క నొటేషన్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ యొక్క కిందన కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ లైవ్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకోసం నేను చాలా టైం వేస్ట్ చేసుకొని ఫ్రీగా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎలా ముందుకు వచ్చాను కాబట్టి మీరందరూ నాకు సహకరించండి నెక్స్ట్ ఈ యొక్క ఛానల్కి కొంచెం గ్రోత్ అవసరం ఉంది ఆ యొక్క గ్రోత్ ఏంటంటే వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము ఆ యొక్క వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే కమ్యూనిటీ ట్యాబ్ ఆ యొక్క ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఆ యొక్క ఓపెన్ అయిన అందువల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ రేపు క్లాసు ఉండకపోతే నేను ఒక కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయగలను అప్పుడు మీరు చూసి తెలుసుకోగలరు లేదా అప్కమింగ్ అప్డేట్స్ ఐ మీన్ నెక్స్ట్ ఫర్దర్గా ఏం చెప్పాలి అలా డిస్కషన్కి ఏమన్నా పోస్ట్లు అప్డేట్ చేయడానికి ఆ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ అనేది సహాయపడుతుంది అందును బట్టి మీరంతా ఒకటే నేను మీ నుంచి ఎటువంటి సహాయము నేను కోరుకోవట్లేదు నేను కోరుకోను కూడా ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక యొక్క దర్శనమును బట్టి నేను ఫ్రీగా ఆ యొక్క బేసిక్స్ ఫింగరింగ్ ఎక్సర్సైజెస్ నేర్పించాలని ముందుకు వచ్చాను ఎందుకంటే దేవుని పిలుపుని బట్టి నేను ముందుకొచ్చాను కాబట్టి మీ నుంచి ఎటువంటి నేను ఆశించట్లేదు కాకపోతే నేను అడుగుతుంది ఏంటంటే ఇలాంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి సోర్స్ లేక సైలెంట్గా ఉండిపోతున్నారు చెప్పే వాళ్ళు లేక నేర్చుకోకుండా ఉండిపోతున్నారు కాబట్టి మీరు వాళ్ళకి సహాయం చేసేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది ఎందుకంటే మీ వరకు వచ్చింది కాబట్టి ఆ యొక్క అవకాశము మీ మీతోటి సహోదరులతో షేర్ చేసుకోండి వారంతా ఒకవేళ వారికి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైం ఇది మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పటికీ అట్లీస్ట్ త్రీ మంత్స్ పడుతుంది బేసిక్స్ నేర్చుకోవడానికి వారు చెప్పేటువంటి బేసిక్స్ నొటేషన్ ఇదేని ఆ యొక్క నోట్స్ వారి దగ్గర ఒకలా మా దగ్గర ఒకలా ఉండదు అందరి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విధానము మాత్రం ఇదే కాకపోతే అక్కడ వాళ్ళు లెందీ ప్రాసెస్ చెప్తారు నెక్స్ట్ ఒకరోజు నోటేషన్ మాత్రమే చెప్తారు ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లోనే హోమ్ కార్డ్స్ ఆ తర్వాత వచ్చేటువంటి క్లాస్లోనే ఇన్వర్షన్స్ అలా చెప్తారు కాకపోతే మీకు వచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును మీరు సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ ఎవరైతే రెడీగా ఉన్నారో కీబోర్డ్స్ నేర్చుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎవరెవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి మీరు సహాయము చేయండి ఈ యొక్క లింక్ ఆల్రెడీ ఫోర్ క్లాసెస్ మనము చెప్పాము ఆ యొక్క ఫోర్ క్లాసెస్ మీ యొక్క వాట్సాప్ స్టేటసెస్లో పోస్ట్ చేయండి నెక్స్ట్ పోస్ట్ చేసిన తర్వాత ఇలా ఫ్రీ కీబోర్డ్ బేసిక్స్ నేర్పిస్తున్నారు అశోక్ అనేటువంటి ఒక బ్రదర్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద బేసిక్స్ నేర్పిస్తున్నాడు కాబట్టి మనమంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని మీరు ఒక టెక్స్ట్ మీ యొక్క వాట్సాప్ స్టేటసెస్లో పోస్ట్ చేయండి ఎందుకంటే ఒక వంద మంది పీపుల్ ఈ లైవ్లో జాయిన్ అవ్వాలి లైవ్ చూసుకుంటే అదొక నాకు ఉత్సాహం కలిగిస్తుంది ఇంకా బాగా చెప్పడానికి సహాయపడుతుంది అందును బట్టి మీరంతా నాకు సహకరి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను మీకు ఏమన్నా డి మేజర్ తాలూకా నోట్స్ అర్థం కాకపోతే అడగండి నేను మరలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ మీకు ఆ యొక్క నోట్స్ పైన డౌట్ లేకపోతే మనము డి మేజర్ తాలూకా హోమ్ కార్డ్స్ నేర్చుకుందాము డి మేజర్ తాలూకా హోమ్ కార్డ్స్ నోటేషన్ మీద మీకు ఎవరికైనా డౌట్స్ ఏమి లేవు కదా ఒకవేళ డౌట్స్ ఉంటే మీరు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి మీకు ఆ యొక్క కామెంట్ చేయడానికి అక్కడ టెక్స్ట్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఇంట్రాక్ట్ అవ్వండి ఒకవేళ ఆ యొక్క నొటేషన్లో మీకు డౌట్స్ లేకపోతే మనము కంటిన్యూ చేసుకుందాము ఓకే మీరందరూ చాలా షార్ప్ స్టూడెంట్స్ వావ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్ వాసు గారు థ్యాంక్ యూ సో మచ్ నేను కోరుకున్నటువంటి విధానముగా మీరంతా ఇంట్రాక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషముగా ఉంది ఇప్పుడు మనము డి మేజర్ తాలూకా హోమ్ కార్డ్స్ చాలా జాగ్రత్తగా వినండి ప్రతి స్కేల్కి హోమ్ కార్డ్స్ ఉంటాయి ఆ యొక్క హోమ్ కార్డ్స్ని మీరు బై హార్ట్ చేయాలి వితౌట్ బై హార్ట్ తర్వాత మీరు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేర్చుకునేటప్పుడే జాగ్రత్తగా నేర్చుకోండి ఇప్పుడు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా నేర్చేసుకోండి మరలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మర్చిపోకూడదు మీరు అలా మర్చిపోకూడదంటే ఆ యొక్క బై హార్ట్ ఎలా ఉండాలంటే బ్లైండ్ అంటే గుర్తుండిపోవాలా మీకు ఆ యొక్క హోమ్ కార్డ్స్ సి మేజర్ కార్డ్ అనగానే సి మేజర్ తాలూకా హోమ్ కార్డ్స్ అనగానే వెంటనే మీరు సి మేజర్ ఎఫ్ మేజర్ జీ మేజర్ సి మేజర్ అనే వెర్షన్ అలా మీరు కార్డ్స్ వేయగలగాలి అలా మీరు గో అలా మీరు కార్డ్స్ బై హార్ట్ చేయలేకపోతే మీరు నేర్చుకోవడం ఉట్టి వృధా అందును బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే బ్రదర్ రిచార్డ్స్ ఐజాక్ ఐ విల్ గో టు ద డి మేజర్ హోమ్ కార్డ్స్ నవ్ యుయర్ చూడండి జాగ్రత్తగా నేను కార్డు తంబ ఫింగర్తో నెక్స్ట్ చూపున వేలతో నెక్స్ట్ మిడిల్ ఫింగర్తో ఇలా కార్డు ప్లే చేస్తున్నాను ఇది డి మేజర్ కార్డ్ ఫస్ట్ ఏంటి డి మేజర్ కార్డ్ డి మేజర్ కార్డ్కి ఏ ఏ నోట్స్ పడతాయంటే డి ఎఫ్షార్ ఏ చూడండి ఇది డి మేజర్ కార్డ్ చూడండి జాగ్రత్తగా గమనించండి డి ఎఫ్షార్ ఏ अदी मेजर कर्ड नैक्ट कॉड जी मेजर कॉड जी मेजर कर्ड की जी बी नैक्ट चूं तम फिंगर तो जी फिंगर तो बी मिडिल फिंगर तो डी

ఒక్క నిమిషం ఆయా శివార్ ఆక్టే కనిపించట్లేదు కదా వెయిట్ చేయండి చూపిస్తాను ఓకే ఫస్ట్ ఫస్ట్ కార్డు డి మేజర్ నెక్స్ట్ కార్డు జి మేజర్ నెక్స్ట్ కార్డు ఏ మేజర్ ఏ మేజర్ అంటే ఏ సి నెక్స్ట్ డి ఇన్వర్షన్ డి ఇన్వర్షన్ అంటే ఏ డి డిఎఫ్షాప్ ఇన్వర్షన్స్ కోసం నేను మరలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీరేం వర్రీ కామకండి డికి డి తాలూకా కార్డ్స్ కార్డ్స్ నేను హోమ్ కార్డ్స్ డి మేజర్ కార్డ్ జీ మేజర్ కార్డ్ ఏ మేజర్ కార్డ్ డి మేజర్ కార్డ్ ఇవి హోమ్ కార్డ్స్ చూడండి ఇది ఏ మేజర్ కార్డ్ ఇది ఇది డి మేజర్ ఇన్వర్షన్ ఇప్పుడు మనము ఇన్వర్షన్స్ కూడా నేర్చుకుందాము ఇక కార్డ్స్ హోమ్ కార్డ్స్ మీకు అందరికీ ఐడెంటిఫై అయ్యాయి కదా హోమ్ కార్డ్స్ డి మేజర్ కార్డ్ జీ మేజర్ కార్డ్ ఏ మేజర్ కార్డ్ నెక్స్ట్ డి మేజర్ ఇన్వర్షన్ ఇక ఈ కార్డ్స్ మీద ఏమైనా డౌట్స్ డౌట్స్ ఉంటే అడిగేయండి ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఏమైనా లేకపోతే నేను ఇన్వర్షన్స్కి రెడీ అయిపోతాను చెప్పడానికి ఇప్పుడు మనము ఫస్ట్ కార్డు ఏది ప్లే చేశాము ఫస్ట్ కార్డు అంటే డి మేజర్ స్కేల్లో ఫస్ట్ కార్డు కామెంట్ చేయండి మిమ్మల్ని నేను అడుగుతుంది ఈ డి మేజర్ స్కేల్లో ఫస్ట్ కార్డు మనం ఏ కార్డు ప్లే చేసాము రెస్పాండ్ అవ్వాలి మిమ్మల్ని నేను అడుగుతుంది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి డి మేజర్ స్కేల్లో మనము ప్లే చేసేటువంటి ఫస్ట్ కార్డు కమాన్ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి సో మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం మీరు జాగ్రత్తగా గమనించట్లేదు కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ కార్డు డి మేజర్ కార్డ్ ఎస్ డి మేజర్ కార్డ్ నాను బాబు థ్యాంక్ యూ సో మచ్ అది డి మేజర్ కార్డ్ నెక్స్ట్ జీ మేజర్ కార్డ్ నెక్స్ట్ ఏ మేజర్ కార్డ్ నెక్స్ట్ డి మేజర్ ఇన్వర్షన్ చూడండి ప్లే చేస్తాను డి మేజర్ కార్డ్ జి మేజర్ కార్డ్ ఏ మేజర్ కార్డ్ ఇవి కార్డ్స్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇన్వర్షన్స్ ఇన్వర్షన్స్ నేను చెప్తాను చూడండి ఫస్ట్ డి మేజర్ నోట్స్ ఏటీ డి షార్ప్ ఏ ఈ ఎఫ్షార్ప్ ఏ అలానే ఉంటాయి ఈ డి నోటు యువతల పక్క వేసుకుంటాం అంటే షార్ప్ ఏ డి చూడండి ఎలా పే చేయాలి నేను తమ్ ఫింగర్తో ఎఫ్షార్ప్ స్టార్ట్ చేశాను ఈ ఎఫ్షార్ప్ ఏ ఎలా ఉంటాయి ఈ డి నోటు యువతల పక్క వస్తుంది అనమాట అంటే రైట్ సైడ్ వస్తుంది ఇది జీ మేజర్ కార్డ్ ఇది డి మేజర్ కార్డు ఫస్ట్ ఇన్వెర్షన్ అంటే ఈ డి నోట్ ఈ డి నోట్ ఉందా ఇవతల పక్క వస్తుంది అవతల పక్క వచ్చినప్పుడు అది ఫస్ట్ ఇన్వెర్షన్ యాజ్ యూజువల్గా షార్ప్ ఏ అలానే ఉంటాయి నెక్స్ట్ ఈ ఎఫ్ షార్ప్ ఈ డి నోట్ అవతల పక్క వస్తాయి అంటే ఏతో స్టార్టింగ్ అవుతుంది అది సెకండ్ ఇన్వర్షన్ అంటే ఏ ఏ నెక్స్ట్ డి నెక్స్ట్ ఎఫ్ షార్ప్ బాగా గమనించండి అంటే మనము ఈ ఎఫ్ షార్ప్ని ఈ డిని తీసుకొచ్చి రైట్ సైడ్ వేసామన్నమాట అంటే యాజ్ యూజువల్గా ఏ నోట్ ఎక్కడే ఉంది ఈ ఎఫ్షార్ప్ ఈ డిని యువతల పక్కేస్తాం అనమాట ఇదిగోండి డి ఎఫ్ షార్ప్ సి డి మేజర్ ఫస్ట్ ఇన్వర్షన్ సారీ కరెంట్ పోయింది ఇది చూడండి ఇది మనం డి మేజర్ డి ఎఫ్షార్ నెక్స్ట్ ఏ అంటే ఈ డి నోట్ అవతల పక్క వెళ్ళిపోద్ది ఈ ఎఫ్షార్ ఏ ఈ ఈడీని ప్లే చేస్తాం ఈడీని ప్లే చేసేటప్పుడు ఎలా ఎలా పడుతుంది కార్డు నెక్స్ట్ ఈ ఎఫ్షార్ప్ ఉందా ఈ ఎఫ్షార్ప్ ఈ డి నోట్ రైట్ సైడ్ వెళ్ళిపోతాయి ఈ ఏతో కార్డు స్టార్ట్ అవుతుంది ఇందాక మీరు ఫైనల్ గా ఒక డి మేజర్ ఇన్వర్షన్ చెప్పాను కదా డి సారీ డి మేజర్ ఇన్వర్షన్ చెప్పాను కదా ఇది ఏ డి షార్ ఇలా ప్లే చేస్తాము ఇన్వర్షన్ ఇది డి మేజర్ తాలూకా ఇన్వర్షన్ జస్ట్ వెయిట్ ఎ మినిట్ సారీ కరెంట్ పోయింది అయినప్పటికీ మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ కార్డ్స్ జీ మేజర్ కార్డ్ జీ మేజర్ కార్డ్కి పడేటువంటి నోట్స్ జీ ఇవ్వండి జీ మేజర్ జీ బిడి ఇది జీ మేజర్ కార్డ్ ఈ జీ మేజర్ కార్డ్కి జీ ఉంది కదా ఈ బీడి ఎలానే ఉంటాయి ఈ జీ మాత్రం రైట్ సైడ్ ఉంటుంది అంటే బీడి అవతల జీ నోట్ అది ఫస్ట్ ఇన్వర్షన్ నెక్స్ట్ ఇన్వర్షన్ ఏంటంటే బిడి చూడండి బాగా గమనించండి జీ మేజర్ ఇది జీ మేజర్ కార్డు జీబీడి ఫస్ట్ ఈ జీ అవతలకి వెళ్తుంది నెక్స్ట్ ఈ జీ ఈ బి బోత్ రెండు అవతలకు వెళ్తాయి అప్పుడు డితో స్టార్ట్ అవుతుంది డి జిబి అది సెకండ్ ఇన్వర్షన్ అనమాట దేనికి జీ మేజర్ తాలూకా ఇన్వర్షన్ నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏ మేజర్ ఇన్వర్షన్స్ ఏ మేజర్ ఇన్వర్షన్స్ ఏంటంటి ఫస్ట్ ఏ మేజర్ కార్డ్ అంటే ఏంటో మనము తెలుసుకోవాలి ఏ మేజర్ కార్డ్ నేను మీకు ఎందాక చెప్పాను ఏ షీషార్ ఈ ఏ ఇవ్వండి ఇది ఏ షీషార్ప్ నెక్స్ట్ ఈ ఇది ఏ మేజర్ కార్డు ఇప్పుడు ఏ మేజర్ తాలూకా ఇన్వర్షన్ ఈ ఏ అనేటువంటి ఏ రైట్ సైడ్ పోతుంది రైట్ సైడ్ పోయి షీషార్ప్ ఈ అవతల పడుతుంది అనమాట ఇది షీషార్ప్ ఈ ఏ ఎలా ప్లే చేస్తుంది ఇది ఏ మేజర్ కార్డు చూడండి ఈ ఏని అవతల పక్క వేయడమే ఇన్వర్షన్ నెక్స్ట్ ఇన్వర్షన్ ఈ ఏ షీ షార్ప్ అంటే ఈ ఏ షీ షార్ప్ అవతలకి వెళ్ళిపోయి ఈతో స్టార్ట్ అవుతుంది మీరు ఏమైనా డౌట్స్ ఇన్వర్షన్స్ మీద డౌట్స్ ఉంటే నాకు అడగండి అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఎందుకంటే మీరు ఇంట్రాక్ట్ అవ్వండి ఇంట్రాక్ట్ అయితే చాలా ఈజీ అయిపోతాయి ఇన్వర్షన్స్ సింపుల్ ఇన్వర్షన్స్ మీకు కష్టం అనిపించవచ్చు కానీ కానీ ఒక్కసారి మనసు పెట్టి వింటే చాలా ఈజీ ఇన్వర్షన్స్ సింపుల్ మీకు ఫస్ట్ డి మేజర్ కార్డు ఉంది డి మేజర్ కార్డ్కి నోట్స్ డి ఎఫ్ షార్ప్ ఏ సో డి ఎఫ్ షార్ప్ ఏ ఈ మూడు నోట్స్ డి నోటు లెఫ్ట్ సైడ్తో ప్లే చేసినప్పుడు డి మేజరు అదే డి రైట్ సైడ్కి వస్తుంది అంటే ఎఫ్షార్తో మనం స్టార్ట్ చేస్తాం ఎఫ్షార్ ఏ డి అది ఫస్ట్ ఇన్వర్షన్ అలా మీరు ఇన్వర్షన్స్ నేర్చుకోవాలి ఇన్వర్షన్స్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇన్వర్షన్స్తో చాలా పని ఉంటుంది ఒక పాట డి మేజర్ స్కేల్లో మీకు ఐడెంటిఫై అయ్యింది అనుకోండి ఇలా మీకు ఈ స్కేల్లో ఐడెంటిఫై అయింది ఇలా మీకు డి మేజర్ స్కేల్లో ఐడెంటిఫై అయ్యింది అప్పుడు మీరు ఏం చేయాలి కార్డింగ్స్ ప్లే చేయాలి కార్డింగ్ కూడా మీరు ప్లే చేయాలి కాబట్టి మీకు ఇన్వర్షన్స్ నేర్చుకోవాలి ఇన్వర్షన్స్ నేర్చుకోకపోతే మీరు కార్డింగ్స్ ఎలా వేస్తారు ఇలా డి మేజర్ జీ మేజర్ ఏ మేజర్ డి మేజర్ ఇన్వర్షన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది లెఫ్ట్ హ్యాండ్ అలా వెళ్లకుండా ఇన్వర్షన్స్ ఈ డిని అవతల వేస్తున్నాం కదా ఈ రెండు కార్డులకి అప్పుడు దగ్గర ఉంటుంది కదా ఈ డి నోటు ఇప్పుడు జీ మేజర్ ఉందా ఈ డి మేజర్ జీ మేజర్కి ఈ డి నోట్ యువత యువతల దగ్గర ఉంది కానీ ఇది కొంచెం దూరం ఉంది అప్పుడు ఈ కార్డింగ్స్ చాలా దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ప్లే చేశాను ఇంకా దూరం అవుతున్నాయి అయినప్పటికీ మనము ఇన్వర్షన్స్ ఎలా వేసుకోవాలి ఇది డి మేజర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అనమాట ఇవ్వండి ఇది డి మేజర్ జీ మేజర్ దగ్గర దగ్గర ఉన్నాయా లేదా ఇది ప్లే చేసి ఎక్కడికి రావడం కన్నా ఇలా ప్లే చేసుకోండి దగ్గర అయ్యాయే లేదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి జీ మేజర్కి వెళ్ళడం కన్నా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇది కూడా డి మేజర్ ఫస్ట్ ఇన్వర్షన్ ఇది డి మేజర్ ఫస్ట్ ఇన్వర్షన్ నెక్స్ట్ ఏ మేజర్ ఇలా ఇన్వర్షన్స్ ఇన్వర్షన్స్ నేర్చుకోవడము చాలా అవసరము మీరు నెగ్లెక్ట్ చేయొద్దు మీరు ఇన్వర్షన్స్ ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా ప్లే చేయగలరు మీరు మరి ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియట్లేదు కానీ మీకోసము చాలా కష్టపడుతూ ఆ యొక్క టైం వేస్ట్ చేసుకుంటూ నేను క్లాసెస్ చెప్తున్నాను దానికి తగ్గ ప్రతిఫలము మీరు అనుభవించాలి దానికి వచ్చేటువంటి రిజల్ట్ చాలా బాగుండాలి మీరంతా మంచి కీబోర్డు నేర్చుకోవాలి బేసిక్స్ మీరు నేర్చేసుకుంటే ఈజీగా ప్లే చేయగలరు చూడండి నోటేషను ఈరోజు నొటేషను పాడుతూ ప్రాక్టీస్ చేయండి పాడుతూ ప్రాక్టీస్ చేసినప్పుడే మీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఫింగరింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు ఈ ఫింగరింగ్ ఎక్సర్సైజ్ మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేయను మీరు ఎక్కువ ట్వంటీ ఫోర్ స్కేల్స్ అయిపోయిన తర్వాత ఫింగరింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి ఎలా ఉంటాయి చూడండి ఫింగరింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అందును బట్టి ఆ ఫింగరింగ్ ఎక్సర్సైజెస్ మీరు చెయ్యాలి మీరు చెయ్యాలి మస్ట్ ఎన్స్డ్గా అని అనుకుంటే కాదు ఫింగరింగ్ ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి మీకు నోటేషన్ మీరు జాగ్రత్తగా వినాలి మీకు బైహార్ట్ చేసేయండి సి సారీ డి ఎఫ్ఆర్ నెక్స్ట్ డి డి అలా మీరు నోటేషన్ ఐడెంటిఫై చేసేయండి బై హార్ట్ చేసేయండి అలా బై హార్ట్ చేసినప్పుడే మీకు వస్తుంది మీరు పాడండి పాడకుండా మీరు చేయొద్దు అస్సలు పాడకుండా ఎక్సర్సైజ్ చేయొద్దు మీరు పాడుతూ ప్లే చేయండి హోమ్ కార్డ్స్ కూడా ప్లే చేయండి ఇన్వర్షన్స్ కూడా మీరు ప్లే చేయాలి ఇది డి మేజర్ ఇన్వర్షన్ అలా మీరు జి మేజర్ ఇన్వర్షన్స్ కూడా ప్లే చేయాలి ఇలా ఇన్వర్షన్స్ కూడా మీరు ప్లే చేయాలి మీరు చేయాల్సింది ప్రాక్టీసు నేర్చుకోవాలంటే ఎక్కువ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి నా సజెషన్ అంతా ఒక్కటే మార్నింగ్ డివోషన్ అయిపోగానే మీకు కీబోర్డ్స్ ఓపెన్ చేసేసి ఫస్ట్ సి మేజర్ స్కేల్ నుంచి స్టార్ట్ చేయండి ఈరోజు చెప్పింది కాకుండా సి మేజర్ స్కేల్తో స్టార్ట్ చేసి సి మేజర్ నోటేషన్ హోమ్ కార్డ్స్ నెక్స్ట్ సి మే సి మైనర్ నొటేషన్ హోమ్ కార్డ్స్ నెక్స్ట్ షీ షార్ప్ మేజర్ నొటేషన్ హోమ్ కార్డ్స్ నెక్స్ట్ షీ షార్ప్ మైనర్ హోమ్ కార్డ్స్ నెక్స్ట్ నోటేషన్ నెక్స్ట్ మీరు ఈరోజు చెప్పినటువంటి క్లాస్ డి మేజర్ నొటేషన్ విత్ హోమ్ కార్డ్స్ హోమ్ కార్డ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి డి మేజర్ జి మేజర్ ఏ మేజర్ డి డి మేజర్ ఇన్వర్షన్ డి మేజర్ అలా వస్తా సౌండ్ మీకు ఆల్మోస్ట్ ఇది ఇవ్వండి ఇది డి నోట్ కదా ఎఫ్ ఎఫ్ నోట్కి వచ్చేసరికి మీకు కార్డింగ్ చాలా ఈజీ అయిపోద్ది మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఈజీ అవ్వదులండి మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈజీ అవుతుంది ఒకవేళ మీరు ఈ యొక్క ఛానల్కి కొత్త అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీ నుంచి ఆశిస్తుంది నేను ఒక్కటే మీ ఫ్రెండ్స్కి ఎవరెవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీ చర్చి బిలివర్స్ ఆయన మీ చర్చి బిల్వర్స్ కానివ్వండి లేదా మీ చర్చి చుట్టుపక్కల ఎవరైనా యూత్ ఉంటే వాళ్ళు కీబోర్డ్ బేసిక్స్ నేర్చుకోవాలని ఎదురు చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని వారికి షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీ యొక్క సోషల్ మీడియాలో కొంచెం వైరల్ చేయండి ఈ యొక్క క్లాసెస్ని ఎందుకంటే టూ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అంతే ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు మన క్రిస్టియానిటీ అనేటువంటి ఆ కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు సో మీరు వాళ్ళందరికీ ఈ యొక్క అవకాశమును షేర్ చేయండి అదే నేను మిమ్మల్నించి కోరుకుంటుంది కొంచెము సహకరించండి ఈ యొక్క ఛానల్కి ఒకరోజు లైవ్కి డేటా ఆల్మోస్ట్ టూ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ తీసుకుంటుంది ఇంత కష్టపడుతున్నాం కాబట్టి దానికి ప్రతిఫలం ఉండాలి ఎక్కువ మంది నేర్చుకోవాలి అలా ఎక్కువ మంది నేర్చుకుంటే ఒక్కసారి లైవ్ ఓ ఫిఫ్టీ మెంబర్స్ ఓ సెవెంటీ మెంబర్స్ చూస్తేనే కదా నాకు ఇంట్రెస్ట్ వచ్చేది ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ చూస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు చెప్పాల్సినటువంటి ఆ యొక్క కేపబిలిటీ ఉండేటప్పటికీ చెప్పడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు సో సో బట్టి మీరు చేయాల్సిందంతా ఒక్కటే మిమ్మల్నించి నేనేం ఆశించట్లేదు కదా మీరంతా సహకారం చేయండి నాకు ఆ యొక్క ఛానల్కి ఇవ్వండి ఇంకా మీకు నా దగ్గర నోట్స్ ఎంతవరకు ఉందో చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది నోట్స్ ఈరోజు చెప్పినటువంటి నోట్స్ ఇదిగోండి ఇది డి మేజర్ నోట్స్ నెక్స్ట్ ఫింగరింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ ఉన్నాయి మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలా ఎప్పుడు సద్వినియోగం చేసుకోగలరు నాకు ఇంట్రెస్ట్ ఉండేలే కదా నేను చెప్పగలను అలాంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది నాతో ఇంట్రాక్ట్ అయినప్పుడు మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ యొక్క స్టూడెంట్స్ నాతో ఇంటరాక్ట్ అయినప్పుడే కదా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అలా మీరు నన్ను ఎంకరేజ్ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ దిస్ ఆపర్చునిటీ టు యువర్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ప్లీజ్ వైరల్ దిస్ ఛానల్ బికాజ్ వీ నీడ్ టు గో టు ఫర్దర్ ఫింగరింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ ఉన్నాయి చెప్పాలి కాబట్టి ఆ యొక్క లైవ్ని ఎక్కువ మంది ఇచ్చినప్పుడు ఎక్కువ మంది నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు ఉత్సాహం వస్తుంది చెప్పడానికి సో మీరంతా డోంట్ డిస్కరేజ్ బ్రదర్ ఎస్ బ్రదర్ నేను డిస్కరేజ్ అవ్వట్లేదు కాకపోతే మీరు నాకు సహకరించండి అని నేను కోరుకుంటున్నాను సవినయముగా నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని నుంచి ఏం ఆశించట్లేదు జస్ట్ మీరు వాట్సాప్లో షేర్ చేయండి షేర్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది రీచ్ అయినప్పుడు ఛానల్కి గ్రోత్ వస్తుంది ఐ మీన్ వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చెప్పాను కదా కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది సూపర్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరంతా అలా సహకరించండి నేను చాలా బాగా చెప్పడానికి ట్రై చేస్తా ఒకవేళ నాకు అది తెలియనప్పటికీ తెలుసుకొని మరి చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అలా ఒక మీరు చేయాల్సిందంతా నన్ను ఎంకరేజ్ చేయండి చాలు ఆ ఎంకరేజ్మెంట్ ఏంటంటే మనం వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతే చాలు నాకు ఇంకా అంతకన్నా ఏం అవసరంలా మనం వన్ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం ఒక టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వస్తే మనకి వన్ కే సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోతాము రీచ్ అయిపోతే నాకు కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయితే చాలు ఐకొక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ బ్రదర్ ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రాక్టింగ్ విత్ అస్ గాడ్ బ్లెస్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నో ప్రాబ్లం నేను చెప్తాను అది ఇద్దరు లైవ్లోనైనా అడగవచ్చు లేదా మీరు పర్సనల్గా అయినా అడగచ్చు నో ప్రాబ్లం కీబోర్డ్ బేసిక్స్ మీరు అందరూ చాలా బాగా నేర్చుకోండి నెక్స్ట్ నన్ను ఎంకరేజ్ చేయండి ఈ యొక్క ఛానల్కి కొంచెం గ్రోత్ని ఇవ్వండి ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయితే నేను ఏమైనా ఫర్దర్గా చేయాల్సినవి ఐ మీన్ సండే ఒకవేళ క్లాస్ ఉన్నా ఉండకపోయినా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క కమ్యూనిటీలో నేను పోస్ట్ చేసినప్పుడు మీరు అంతా చూడగలరు అప్పుడు మీరు ఆ యొక్క అప్డేట్స్ని చాలా ఈజీగా పొందగలరు అలాంటి అవకాశమును ఈ యొక్క ఛానల్కి మీరు కల్పిస్తారని నేను సమన్యంగా కోరుకుంటున్నాను ఏది చేయాలన్నా మీరు చేయగలరు మీరంతా చేయగలరు ఆ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అవ్వడానికి మీరంతా సహకరించండి సహకారం అంటే అదే షేర్ చేయండి షేర్ చేస్తే ఆ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది మాది శ్రీకాకుళం బ్రదర్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం అల్లినగరం విలేజ్ అలీనగరం విలేజ్ మాది మాది అలీనగరం విలేజ్ ఇచ్చార్ల మండలం ఒకవేళ మీకు తెలిస్తే వెల్ అండ్ గుడ్ లేకపోతే నో ప్రాబ్లం సో మీరంతా నాకు యొక్క ఛానల్కి వన్ కే సబ్స్క్రైబర్స్ ఆ తర్వాత నేను సబ్స్క్రైబర్స్ అనే మాట కూడా నేను అడగను ఎందుకంటే మనకి ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయిపోద్ది కాబట్టి అంతవరకు మనము నేను అడుగుతున్నాను ఫీల్ అమ్మాకండి సబ్స్క్రైబర్స్ కోసం ష్యూర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఒక ఒక పోస్ట్ గ్రూప్లో పోస్ట్ చేశాను అందులో ఏముందంటే కీబోర్డ్ బేసిక్స్ కావాలంటే మంత్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బట్ వీక్లీ టూ క్లాసెస్ అంటే చూడండి ఒకసారి ఆలోచించండి వీక్లీ టూ క్లాసెస్ మాత్రమే ఆ టూ క్లాసెస్లో ఏం చెప్తారు ఫస్ట్ క్లాస్లో సి మేజర్ స్కేల్ చెప్తారనుకోండి సెకండ్ క్లాస్లో సి మైనర్ స్కేల్ ఆ వీక్ అయిపోయినట్టే నెక్స్ట్ వీక్లో మళ్ళీ సి షార్ప్ మేజర్ సి షార్ప్ మైనర్ అప్పుడు ఎంత టైం వేస్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి నేను డైలీ డైలీ లైవ్ ఇస్తున్నాను నేను డైలీ లైవ్ వస్తున్నాను తప్పనిసరిగా ఒకవేళ నాకు ఏమైనా బిజీ వర్క్స్ ఏమైనా ఉంటేనే తప్పించి ఆ యొక్క లైవ్ని రెజ్యూమ్లో పెట్టాల్సి వస్తుంది కాకపోతే మీకు ఆ విషయం తెలియచేయాలంటే ప్రతిసారి నేను బ్రాడ్కాస్ట్ మెసేజ్ ఓపెన్ చేసి అందరికీ షేర్ చేయాల్సి వస్తుంది ఆ యొక్క వాట్సాప్ బ్యాన్ అని చెప్పేసి నాకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు అందును బట్టి ఆ యొక్క అలా మాట మాటికి నేను అక్కడ యాక్సిడింగ్ ఇది పెట్టేశాను రెండు వందల యాభై మందికి ఫార్వర్డ్ ఒకేసారి చేసేటువంటి ఆ యొక్క ఆప్షన్ నేను యాక్టివేట్ చేశాను అది కొన్ని రోజుల వరకే వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత దాన్ని వెంటనే ఆపేయాలి సో మీరంతా నాకు ఆ యొక్క వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు మీకు మీరు సహకరించండి ఛానల్కి పుష్ అప్ చేయండి ఛానల్ మీరు షేర్ చేస్తే చాలు ఎందుకంటే మన కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు బిలివర్సు ఆ యొక్క స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా చర్చెస్కి వెళ్ళి కీబోర్డ్ ప్లే చేయాలి మేము కూడా కీబోర్డ్ ప్లే చేయాలని ఒక దృక్పథం ఉంటుంది కాకపోతే వాళ్ళకి సోర్స్ ఉండదు నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడానికి ఒకవేళ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంలో ఉండ ఉండచ్చు అందును బట్టి వారికి ఈ యొక్క అవకాశమును వారి దగ్గరికి చేరేలా మీరు సహకరిస్తే చాలు నేను కూడా అలానే చేశాను కాబట్టి నేను ఆ యొక్క గ్రూప్ ఏదైతే గ్రూప్ ఉందో తెలుగు క్రైస్తవులారా ఏకమవండి వండి అనేటువంటి ఆ గ్రూప్లో పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన వెంటనే నాకు చాలామంది ఫ్రెండ్స్ వెంటనే నాకు రెస్పాండ్ అయ్యారు బ్రో మేమంతా నేర్చుకుంటాము కీబోర్డ్ నేర్చుకుంటామని అనగానే నేను వెంటనే వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను ఆ గ్రూప్లో ఎవ్రీడే నేను అప్డేట్స్ ఇస్తున్నాను తర్వాత ఆ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అవ్వాలి లైవ్లో జాయిన్ అయ్యి ఇంటరాక్ట్ అయినప్పుడే మీరు నేర్చుకోగలరు లేదంటే మామూలుగా వీడియో తర్వాత చూసుకోవడం నేర్చుకోవచ్చు కాకపోతే మీకు అప్పుడు డౌట్స్ ఏమైనా వస్తే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఎవరు ఉంటారు కాబట్టి సో లైవ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఈ యొక్క ఛానల్ని కొంచెం గ్రోత్ ఇవ్వండి వన్ కే సబ్స్క్రైబర్స్ చాలు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఆయన ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోతే మనము ఏమైనా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆ ట్యాబ్లో పోస్ట్ చేయొచ్చు మీరు మాట మాటకి నేను ఇండివిజువల్గా నేను మెసేజ్ చేయలేను కాబట్టి మీరంతా సహకరించాలి థ్యాంక్ యూ సో మచ్ ఐ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు మీకు సహాయం చేస్తారు బ్రదర్ మేము ప్రేయర్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ నాని బాబు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయింగ్ మీరు మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపుని బట్టి నేను దేవుని పరిచర్యలో వాడబడటకు సిఓటిఆర్ చర్చ్ ఆన్ ద రాక్ థియాలజికల్ సెమినరీలో నేను చదువుతున్నాను ఇప్పుడు మాస్టర్ ఆఫ్ డివినిటీలో జాయిన్ అయ్యాను అక్టోబర్ నుంచి మరలా మాకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఆన్లైన్ క్లాసెస్ మాకు ఆ యొక్క చదువులకు కావలసినటువంటి ఆర్థిక అవసరత ఆ యొక్క దేవుడు సహకరించేలా మీరంతా ప్రార్థన చేయండి నెక్స్ట్ ఈ యొక్క అవకాశం అని అనేక మంది ప్రజలు ఎదురు చూసినట్టు ఆ యొక్క ప్రజలకు యొక్క లింక్ని వారందరికీ షేర్ అంటే వారికి అందుబాటులోకి వచ్చే వచ్చేలా మీరు అందరూ షేర్ చేయండి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో నెక్స్ట్ ఫేస్బుక్లో కాని లేదా సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేయండి ఆ యొక్క పోస్ట్ చూసి మన యొక్క ఛానల్ చూసి వాళ్ళు వచ్చి ఆ యొక్క క్లాసెస్ నేర్చుకుంటే మనకి ఆ యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఆ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడూ ఉంటాయి దేవుడు మనల్ని దీవిస్తాడు అందుని బట్టి మీరంతా నాకు సహకరిస్తే చాలు నేను ఎవ్రీడే క్లాసెస్ చెప్తాను నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది డి మైనర్ స్కేల్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే కంటిన్యూస్గా క్లాసెస్ చెప్తున్నాను నాకు ఏమైనా బిజీ షెడ్యూల్ ఉంటే మాత్రమే ఆ యొక్క రోజు క్లాస్ నేను చెప్పను మిగతా రోజు మాత్రం డెఫినెట్గా క్లాస్ తీసుకుంటాను మీరు నాతో ఇంట్రాక్ట్ అవ్వండి ఇంట్రాక్ట్ అయినప్పుడు మీరు చాలా బాగా నేర్చుకోగలరు ఈరోజు నేను నెక్స్ట్ డి మైనర్ స్కేల్ డి మైనర్ స్కేల్ తర్వాత యాజ్ ఈజ్గా డి షార్ప్ మేజర్ స్కేల్ ఉంటుంది డి షార్ప్ మైనర్ స్కేల్ అలా ప్రతి నోట్కి ఇప్పుడు ప్రతి నోట్కి టూ స్కేల్స్ ఉంటాయి ఒకటి మేజర్ స్కేల్ ఒకటి మైనర్ స్కేల్ నెక్స్ట్ డి షార్ప్ నోట్ ఉంది అనుకో డి షార్ప్ మేజర్ స్కేల్ డి షార్ప్ మైనర్ స్కేల్ అలా ఈ మేజర్ స్కేల్ ఈ మైనర్ స్కేల్ అలా ప్రతి నోట్కి సి నుంచి బి వరకు ప్రతి నోటికి టూ స్కేల్స్ ఉంటాయి ఒక స్కేల్స్ మేజర్ స్కేల్ ఒకటి మైనర్ స్కేల్ ఒకటి పాట పాడేటప్పుడు ఉంటారు కదా మన చేచెస్లో ఎవరైతే పాట పాడతారో స్కేల్ని మనం ఐడెంటిఫై చేయాలి అది సి మేజర్లో ఉందా సి మైనర్లో ఉందా సి మేజర్లో ఉందా అది సి షార్ప్ మేజర్లో ఉందా సి షార్ప్ మైనర్లో ఉందా డి మేజర్లో ఉందా డి మైనర్లో ఉందా లేదా డి షార్ప్ మేజర్లో ఉందా డి షార్ప్ మైనర్లో ఉందా చాలా కష్టము ఎందుకంటే ఇవన్నీ వెతకాలి కదా దాదాపుగా ట్వంటీ ఫోర్ స్కేల్స్ మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పల్లవి ఎంతసేపు ఉంటుంది మహా అయితే వన్ మినిట్ వన్ మినిట్లో మనం వెతికేయాలి స్కేల్ స్కేల్ అలా మనము వెతకలేనప్పుడు మనకి అర్థం కాదు ఆ పాట అయిపోతుంటుంది మనము స్కేల్ వెతకలేక కష్టపడుతూ ఉంటాం అన్నమాట అలాంటి కష్టం మీరు మనం పడకుండా ఇప్పుడే నేర్చుకునేటప్పుడే ఎలా మీరు ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి ఇంకా హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్ పెట్టండి నేర్చుకునేటప్పుడు అక్కడ హండ్రెడ్ పర్సంటేజ్ ఎఫర్ట్ పెడితే మీరు నేర్చుకోగలరు అలా నేర్చుకునేటప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ ఈ యొక్క లింక్స్ని మీరు లైవ్లో జాయిన్ అయ్యే ముందు అనేక మందికి షేర్ చేసి వస్తే అనేక మంది జాయిన్ అవ్వడానికి సహకరిస్తుంది ఈ యొక్క లింక్ నన్ను కూడా ఉత్తేజపరుస్తుంది ఎక్కువ మంది జాయిన్ అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నేను క్లాస్ చెప్పడానికి అందును బట్టి నేను అడుగుతున్నటువంటి సహకారం అదొక్కటే మీరు అందరికీ షేర్ చేయండి కొంచెం ఛానల్కి గ్రోత్ కొంచెం గ్రోత్ ఇస్తే చాలు ఒక కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినంత వరకు మీకు ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలంటే నేను నన్ను అడగండి అప్డేట్స్ ఇస్తాను నెక్స్ట్ రేపు డి మైనర్ స్కేల్ డి మైనర్ స్కేల్ మస్ట్ అండ్ సిట్ బాగా నేర్చుకోవాలి మీరంతా ఇన్ టైంకి సెవెన్ ఓ క్లాక్ నేను విత్ ఇన్ సెవెన్ ఓ క్లాక్ రెండు నిమిషాలు అటు ముందు కాక నీటి ముందు కాక సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తున్నాను లైవ్ మీరంతా ఫాస్ట్గా జాయిన్ అయిపోతే ఎందుకంటే ఎలాగో జాయిన్ అవుతున్నారు కాబట్టి సెవెన్ ఓ క్లాక్కి జాయిన్ అయిపోతే బెస్ట్ అందుబట్టి మీరు అంతా ఫాస్ట్గా జాయిన్ అవుతారని నేను కోరుకుంటూ ఈ యొక్క లైవ్ని మనము ముగించుకుంటున్నాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీకు ఏమైనా డౌట్స్ లేకపోతే ఈ యొక్క లైవ్ని మనము క్లోజ్ చేసుకుందాము నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క లింక్ని మీకు అందరికీ షేర్ చేస్తాను ఆ షేర్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్స్లో వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేయండి వారంతా చూసి ఆ యొక్క స్కేల్స్ నోటేషన్స్ ఆ యొక్క హోమ్ కార్డ్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క లైవ్ని మనం ముగించుకుందాము థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎండింగ్ వరకు నా యొక్క స్ట్రీమ్ని మీరు చూస్తున్నందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆ మెయిన్ బాయ్ బాయ్ టుమారో వీ విల్ సి టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ డి మైనర్ స్కేల్ నా వీ గో టు వైండ్ అప్ ద లైవ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్